చూశాక అసలు సంగతి విన్నాక ఆయనకి వియ్యంకుడిని కావాలి అని ఆశ కలిగింది. నిరంజన ఎవరా? నిరంజన్ నా లవర్. మన రెండు కుటుంబాలు సంబంధం కలుపుకుంటే ఈనాటి ఈ సమావేశానికే కాదు మన జీవితాలకు కూడా సార్థకత లభించినట్టే. ఏంటి నేను మీకొద్దా? ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? దీన్ని ఎలా వదిలించుకోవాలనా? నేను అనుకున్నంత అయింది. జాతకాలు, జ్యోస్యాలు, గ్రహాలు వీటి ప్రభావం ఎలా ఉన్నా మీ వియ్యం కావాలని ఆశపడ్డా. నేనే ఓడిపోయాను బావగారు. ఆ సిద్ధాంతే గెలిచాడు. బావగారు ఏమంటున్నారు? జాతకాలు, జ్యోస్యాలు, గ్రహాలు అంటున్నారా? ఏంటిది? చెప్పలేను బావగారు, నా నోటితో నేను చెప్పలేను. చెప్పాలి బావగారు. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? తెలియకపోతే పర్వాలేదులే బావగారు. ఆ బాధ ఇబ్బంది ఏదో నేనే అనుభవిస్తాను. నా వల్ల మీరు ఇబ్బంది పడడానికి వీల్లేదు. మీరేదో దాస్తున్నారు. చెప్పండి బావగారు, మీ బాధ ముఖ్యంగా నాకే అర్థం కావాలి. చెప్పండి. మీరే మాట అడుగుతారని నేను అసలు సంగతి చెప్పేంత వరకు మీరు వదలరని నాకు తెలుసు. అందుకే ఈ సంగతి నా నోటితో చెప్పడం కంటే ఆ సిద్ధాంతి నోటితో చెప్పడం బాగుంటుందని ఆ సిద్ధాంతిని కూడా రమ్మన్నాను. ఇప్పుడు వస్తారా సిద్ధాంతి? ఏం చెప్తాడు? అదంతా వివరంగా చెప్పడానికి నాకు చేతగా అతనే రావాలి. చెప్పాలి. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. కూర్చో. ఉన్నది ఇద్దరేగా, ఇద్దరికే ఆశీస్సులు. చెప్పండి, అవతల నాకు చాలా పని ఉంది. ఏం చెప్పమంటారు సిద్ధాంతి గారు? మీ మాట వినక నేను సర్వనాశనం అయ్యాను. ఆ సంగతి వివరంగా చెప్పమని బావగారు బలవంతం పెడుతున్నారు. తప్పలేదు, మిమ్మల్ని పిలిపించాను. చూడండి, తమరి పేరు దేవేంద్రనాథ్. అయ్యా, మీరు వారితోనూ వారు మీతోనూ వియ్యం అందాలనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మన చేతుల్లో ఉందా? ఉన్నదంతా గ్రహాల చేతుల్లో ఉంది. గ్రహాలకి ఆగ్రహం వస్తే మనం నల్లుల్లా నలిగిపోతాం, పళ్ళుల్లా మారిపోతాం. విన్నారు? ఆ విషయాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని గౌరవించాలి, సిద్ధాంతి మీద నమ్మకం ఉంచాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అయ్యా, మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే నాకు టైం లేదు. అవతల చాలా పనుంది. మీకెంత పనున్నా నా కోసం మీరుండాలి. ఓకే ఓకే, అందులో కోప్పడవలసిన విషయం ఏం లేదు. చెప్తానంటున్నారుగా, చెప్తాను. అయ్యా, మీరు ఆయన ఏ ముహూర్తంలో కలుసుకున్నారో కానీ ఆ ముహూర్తం కాదు, ఎలా ఉన్నా మీ అమ్మాయి ఆ ఇంటికి నష్టజాతకురాలే. ఈ సంబంధం మీరు కలుపుకుంటానన్నప్పుడే చెప్పాను, వద్దని చెప్పి చిలక్కి చెప్పినట్టుగా. వింటేనా? సిద్ధాంతాన్ని మార్చండి, శాస్త్రాన్ని మార్చండి అంటారు, కానీ చెప్పిన మాట వినరుగా. కాబట్టి ఏమంటున్నారు? నా కూతురు నష్టజాతకురాలా? నో నో, నేను ఒప్పుకోను. అది పుట్టాకి నా జాతకంలో నాకు ఐశ్వర్యానికి బంధం కుదిరింది. అసలు నేను సంపాదించిందంతా అది పుట్టాకేనండి. అందుకే దానికి ఐశ్వర్య అని పేరు పెట్టాను. అలాంటి నా కూతురు నష్టజాతకురాలు అంటారా? తప్పు, మీ శాస్త్రం తప్పు. అయ్యా, మీరు ఆవేశంలో ఉన్నారు. నేను అన్న మాటలు మీరు ఆశాంతం విన్నట్టుగా లేదు. ఏమన్నారు మీరు? నా కూతురు నష్టజాతకురాలు అన్నారా లేదా? అవును అన్నాను. మీ కూతురు అక్షరాల నష్టజాతకురాలే అన్నాను. అన్నది ఆ ఇంటి వరకే. ఇప్పుడు సీతాదేవి వ్యక్తిగతంగా జాతకం మంచిది అయి ఉండొచ్చును, కానీ అయోధ్యకి ఆవిడ నష్టజాతకురాలేగా. అందుకే రాముడు అన్ని కష్టాలు పడ్డాడు. చెప్పండి. అర్థం అయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పాలండి? మీ అమ్మాయి జాతకం లక్ష్మీదాసు గారి ఇంటి జాతకానికి సరిపోదు అయ్యా. అందుకే వివాహం అయిన తర్వాత వ్యాపారాల్లో నష్టాలు రావచ్చును, ఆరోగ్యాలు హరి అనవచ్చును. నేను చెప్పాను, అదే చెప్పాను, అదే జరిగింది అక్షరాలను. నా కూతురు నష్టజాతకురాలు అనిపించుకోకూడదు. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తే మాత్రం శాస్త్రం మారుతుంది? మీ ఆస్తి, మీ డబ్బు ఎంత నష్టమో చెప్పండి, అదంతా నేను సర్దుతాను. ఈ విషయం నా కూతురు తెలిస్తే అది బాధపడితే నేను సహించలేను. ఎందుకులేండి బావగారు, నేనే ఏదో విధంగా సర్దుకుంటాను. అలా జరగటానికి వీలేదు. నాతో రండి. అంతేనంటారా?
పదండి. నేను పడుతున్నానా? నేను కంగారు పడుతున్నట్టు మీకెలా తెలుసు? ప్రేమ, లవ్, ప్యార్, మొహబ్బత్, ఈ నాలుగు చాలా పవర్ఫుల్. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అలా తెలిసేలా చేస్తాయి. థ్యాంక్ యూ. ఎప్పుడు ఎక్కడ నేను అనవసరంగా కంగారు పడను. ప్రేమ ఏది చెప్తే అదే చేస్తాను. అవునా? ఇప్పుడు మరి ఇల్లంతా అందంగా అలంకరించడం దేనికి? నువ్వు ఎంత అందంగా అలంకరించినా నీ బ్యూటీ ముందు వేలవేలా పోతాయి. ఆహా, ప్రేమ నీకు చాలా నేర్పిందే. నీకు నేర్పుతుంది. ఇద్దరికి ఇలాంటి ప్రేమ పాఠాలు నేర్పకపోతే ప్రేమకి తృప్తి ఉండదు. అలాగా, నువ్వు త్వరగా వచ్చి మమ్మీ డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. మరి అంత తొందరపడకు. అసలు తొందరపడాల్సిన నువ్వు. మీ తమ్ముడు పెళ్లి చేసుకుని జామ్ జామ్ అంటూ ఉన్నాడు, నువ్వు ఇంకా ఫోన్ మీదే ఉన్నావు. ఓకే, ఈ ఫోన్ కాల్స్ వదిలి ఏకంగా తాళి పట్టుకుని నీ దగ్గరికి వచ్చేస్తాను. ఓకేనా? ఆస్తి ఉన్నా మీరా అలా అయిపోయినందుకు నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఆ దేవుడికి తెలుసు కనుకనే ఆయనే మీకు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే అంటారు బాబు, ఆలోచనలు మాత్రం మనుషులవి, కానీ ప్రణాళిక మాత్రం దేవుడిదే. మనం ఏ మార్గంలో ఎలా ప్రయాణించాలి అనుకున్నా చివరికి నడిపించేది మాత్రం ఆయనే. మీ అంత అనుభవం నాకు లేదు, అయినా నేను ఇలాంటి వాటిని నమ్ముతాను. కానీ అలా జరగలేదు. ఈ ఆస్తి అంతస్తు మీద ఎలాంటి వ్యామోహం లేకుండా మీరాలో మార్పు తీసుకొచ్చాం, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాయన. చూడు, నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తాను. నాకేం అభ్యంతరం లేదు అంకుల్. కానీ నాకు అభ్యంతరం ఉంది. చూసారా అంకుల్, అసలు అబ్జెక్షన్ అలా ఇక్కడే ఉంది. అదేమిటమ్మా? సారీ మమ్మీ, వెంటనే పెళ్లి చేయాలని మీకున్న నాకు చిన్న అబ్జెక్షన్. నా స్టడీస్ పూర్తి కానివ్వండి. ఆ మాట ముందే అనుకున్నాం కదమ్మా. అయినా మ్యారేజ్ అయినా కూడా స్టడీస్ పూర్తి చేయొచ్చు కదా. ఆ మాత్రం నాకు తెలియక డాడీ. నేను చెప్తాను అంకుల్, మీరా మాట నిజమే. ముందు తన స్టడీస్ కానివ్వండి. ఆ డ్రగ్స్ మాయలో పడి ఏం కోల్పోయిందో తనకు అర్థమైంది. సాటి విద్యార్థుల మధ్య ఎన్ని అవమానాలు పొందిందో మనకంటే తనకే బాగా తెలుసు. అందుకే ముందు తన స్టడీస్ కానివ్వండి. ఇంకెంత, ఆఫ్టర్ ఆల్ 2-3 ఏళ్ళు. ఆ తర్వాత హ్యాపీగా మ్యారేజ్ చేసేయచ్చు. చూసావా శ్యామల, మీరాను మనకంటే నిరంజనే బాగా అర్థం చేసుకున్నాడు. అలాగే బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఈ మధ్య మా నాన్నలో కూడా మంచి మార్పు వచ్చిందనుకో. ఇదివరకు చాలా డబ్బు వ్యామోహం ఉండేది ఆయనకి, ఇప్పుడు లేదు. నేను కూడా భోపాల్ వెళ్ళి బిజినెస్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. అందరి ప్లాన్లు సమానంగా సక్సెస్ అవ్వాలంటే ఇంకో 2-3 ఏళ్ళు ఈ ఆంజనేయమాల నా మెళ్ళో ఉండాల్సిందే. ఆ స్వామే మనల్ందరినీ నడిపించాలి. గుడ్, మంచి నిర్ణయం. ఇన్నాళ్ళు మా మీరాయే అదృష్టవంతురాలు అనుకున్నాం. ఇంత మంచి అల్లుడు దొరుకుతున్నందుకు మేమిద్దరము అదృష్టవంతులమే.
రాజేంద్రనాథో, నీ ఆస్తి మొత్తం అంచెలంచెలుగా నా సొంతం చేసుకుంటేనే కానీ ఈ దాహం తీరదు. ఆ దాహం తీరదు అని గుర్తు చేయడానికి ఈ మధ్య ఎన్ని నీళ్లు తాగినా ఈ దాహం తీరట్లేదు. ఏమండి అబ్బాయి బయలుదేరాడండి భోపాల్కి? ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఎందుకు నవ్వుకుంటున్నానా? డబ్బు సంపాదించడం కోసం మన వాడు పట్టుపట్టి మరీ భోపాలు పెడుతున్నాడు అంటే ఈ ఇంట్లో డబ్బు పిచ్చి నాకే కాదు అందరికీ ఉంది అని నవ్వుకుంటున్నాను. నాకు పిచ్చి పోయింది వీళ్ళకి మొదలైంది అని మరీ మరీ నవ్వుకుంటున్నాను. నాకేం డబ్బు పిచ్చి లేదు, కాకపోతే నా బిజినెస్ కి భోపాల్ లోనే డిమాండ్ ఉంది, అందుకే వెళ్తాం. ఆ దీక్ష నెరవేరేదాకా నీ మెళ్ళో మాల తీయను అని నిర్ణయం కూడా తీసుకున్నావు కదా? అవునవును, ఆ దీక్ష నెరవేరాలి కదా, ఆ తర్వాత ఓ మంచి సంబంధం చూసి. ఓకే ఓకే, నేను ఇక బయలుదేరుతాను. అవును, ఈ నూతన వధువు ఎక్కడన్నారు? ఏంటన్నయ్య, మేము రాకుండానే మాకు చెప్పకుండానే వెళ్ళాలనుకున్నావా? అలా వెళ్ళాలనుకున్నారనుకోండి బావగారు, మీకు మరీ తొందరగా పెళ్ళైపోవాలని మేము శాపం పెడతాం. ఆహా, తొందరగా పెళ్ళవడం శాపమా? అవునత్తయ్య గారు, పెళ్లి శిక్ష అని బావగారే అన్నారు. ఆ శిక్ష అనుభవించడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. అమ్మా నేను బయలుదేరుతాను, వస్తా నాన్న. బాయ్రా. బాయ్ పెదబాబు, భోపాల్ ఇల్లు తెలియదు కానీ అక్కడ పిల్ల మాత్రం కంట్రు రూపాకండి. ఆ భాష నేర్చుకోండి, నా వల్ల కాదు బాబు. అయ్యా లక్ష్మీపతి గారు నమస్కారం. ఏటో సిద్ధాంతి, ఫోన్ కూడా లేకుండా చడుక్కుని ఊడిపడ్డాం. మాకు రావాల్సిన కమిషన్ వస్తే మేము ఎందుకు వస్తామండి? అయినా మా అవసరాలు మాకు ఉంటాయిగా. ఉంటాయి లేవయ్యా, ముందు అవతల నుంచి నాకు రావాల్సింది నాకు రావాలి కదా, ఆ తర్వాతే నీ గురించి. అయ్యా నేను నాటకాల్లో చాలా పాత్రలు వేశాను, సిద్ధాంతిని కాకపోయినా మీకోసం సిద్ధాంతిలో నటించాను. చూశారు ఈ పాత్ర వేసినప్పటి నుంచి కూడా మీకు ఎక్కడ ఎప్పుడు ఎవళ్లతో ఏ కమిషన్ వస్తోంది అన్నది నా మూడో కంటితో చూసి ఇట్టే తెలుసుకుంటున్నాను. నీకు మూడో కన్ను కూడా ఉందే? ఆ ఉంది, దాని ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. సంతోషించాములే గాని ఈ సంగతి ఎక్కడైనా పొక్కిందనుకో నీ మొత్తం కళ్ళన్నీ పొడి చేస్తా. ఏముంది, ఒక్కరోజు ఆలస్యమైనా కార్యక్రమం రసాభాస అవుతుంది చెప్పడానికి వచ్చారు, తర్వాత మీ ఇష్టం. అర్థమైంది లేవయ్యా, నేనే ఫోన్ చేసి నిన్ను పిలిచి నీ ముడుపులు నీకు చెల్లిస్తాను గాని ఈ లోపల ఇంకో ప్లాన్ చెప్పండి. నా ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ తెలుసు కదా, దాంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ భద్రంగా దాచేసి దాన్ని తగలెట్టి. అర్థమయ్యింది, మీ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ తగలెడితే మీ వియ్యంకుడు గారి ఆస్తంతా మీ చేతికొచ్చి తగలెడుతుంది. ఆహా, ఏం ప్లాన్ అండి? ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు నీకు చెప్పిన పని మీద. తప్పకుండాను, మీరు చెప్పడం నేను కాదనటోనా, మా సంగతి కాస్త చూడాలి మరి. సర్లే చూస్తాను లేవయ్యా, ముందు పని చూడు. అలాగే. గెస్ట్ హౌస్ దేవేంద్రనాథ్. ఎందుకు ఇలా జరుగుతుంది బావగారు? ఉన్నట్టుండి మీ ఫ్యాక్టరీ తగలపడిపోవటం ఏమిటి? నేను శాస్త్రాన్ని సిద్ధాంతాన్ని నమ్మనందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. అయితే ఇది ఇక్కడితోనైనా ఆగుతుందా? నా ఆస్తి మొత్తాన్ని బలి తీసుకుంటుందా అని తలుచుకుంటే భయంగా ఉంది బావగారు. భయపడి మనం చేయగలిగింది ఏమీ లేదు. మీకు నేనున్నాన సంగతి మాత్రం మర్చిపోవద్దు. అదే నాకు మరీ బాధగా ఉంది బావగారు. శాస్త్రాన్ని నమ్మక, జ్యోతిష్యాన్ని పట్టించుకోక నేను అన్యాయం అయిపోతున్నాను. నా కర్మకి మీరు అనవసరంగా బలైపోతున్నారు, అదే మరీ బాధగా ఉంది బావగారు. పర్వాలేదు, సంపాదించిందంతా అనుభవిస్తామని గ్యారంటీ లేదుగా. అయినా నేను ఆదుకుంటున్నది ఎవరో పరాయి వాళ్ళని కాదుగా.
మాది ఏంకుంటుంది? మీలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది బావగారు? ఒకరి గురించి మనకి ఎందుకు బావగారు? ఆ భగవంతుడు మనకి మంచి మనసు ఇచ్చాడు, ఆనందపడదాం. నా కర్మ నేను అనుభవిస్తాను. అయితే దీనికి కారణం నా కోడలు నష్టజాతకమే అంటున్నారు. అది మరీ బాధగా ఉంది బావగారు. ఆ మాట పూర్తిగా మర్చిపోండి బావగారు. మీరు బాధపడుతున్నారు. మాటి మాటికి ఈ మాట వింటే నా ప్రాణం కూడా పోవచ్చు. జరిగింది ఏదో జరిగింది. ఆ ఫ్యాక్టరీ కావాల్సిన ఎక్విప్మెంట్ కొందాం, లిస్ట్ వచ్చేయండి. అంతే బావగారు, మీరు అంత మాత్రమే సహాయం చేయగలరు. అంతకు మించి జరిగిన నష్టం గురించి మీకు తెలియదుగా, మీరేం చేయగలరు పాపం? అదేమిటి బావగారు, ఇంకా ఏం నష్టం జరిగింది? బావగారు, నా ఫ్యాక్టరీ మాత్రమే కాలిపోయి ఉంటే నేను బాధపడేవాణ్ణి కాదు. ఆ ఫ్యాక్టరీతో పాటు నా గెస్ట్ హౌస్ కూడా కాలిపోయింది. అదేనే తట్టుకోలేకుండా ఉన్నాను. అందులో ఏముంది బావగారు? అందులోనే నా ఆస్తి మొత్తం దగ్ధమైపోయింది బావగారు. నేను కర్ణాటకలో ప్రారంభించాలనుకున్న వ్యాపారానికి సంబంధించిన 200 కోట్ల రూపాయలు ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. కోట్లు కాలిపోయాయి బావగారు. నేను కర్ణాటకలో ప్రారంభించాలనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పునాదులతో సహా తగిలించినట్లయిపోయింది బావగారు. సరే, అది కూడా సర్దుతాను. వెంకటేశం, ఎలా ఉన్నా? దీని గురించి నేను ఆలోచిస్తున్నావా? ఆ తెలిసిందిలే, మనం ఇద్దరే ఉన్నాం. మన మధ్య ఇంకొక లేరనే కదా నీ బెంగ. ఏంటేసు, ఉన్నట్టుండి ఎలా అయిపోయావు? సుని, ఈ మధ్య డాడీ అదోలా ఉంటున్నారట. ఇండస్ట్రీ కూడా చూసుకోవడానికి వెళ్ళటం లేదంట. నారాయణ ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? అలా అయితే వెళ్ళి పలకరించి వచ్చేవాళ్ళంగా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్, అమ్మకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకు భయంగా ఉంది సుని. అలాంటప్పుడు వెళ్ళి చూద్దాం, పద వెళ్దాం. ఉండు, ఒకసారి ఫోన్ ట్రై చేస్తాను. రింగ్ అవుతుంది. హలో, ఎలా ఉన్నారు మావయ్య? మీరు సెల్ స్విచ్ ఆఫ్ చేశారంట, ఐశ్వర్య ఫీల్ అవుతుంది. ఒకసారి మాట్లాడండి, మాట్లాడండి. హలో డాడీ. బేబీ, ఎలా ఉన్నావమ్మా? ఏంటి డాడీ, ఈ బేబీని పూర్తిగా మర్చిపోయారా? అబ్బే, అదేం లేదమ్మా. ఈ మధ్య బిజినెస్లో కాస్త తేడా వచ్చింది. అదే, పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న గొడవలు, అందుకే అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నారమ్మా. అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ బిజినెస్ లింక్లమ్మా, నీకు తెలియదు, నువ్వు ఫీల్ అయ్యి ఉంటావు. నాకు అన్నీ తెలుసు డాడీ. నారాయణ ఫోన్ చేసి చెప్పాడు. మీరు అన్నీ పట్టించుకోకండి. మీరింత టెన్షన్ పడుతుంటే అన్నీ ఏం చేస్తున్నాడు? వాడు చిన్నపిల్లవాడమ్మా, ఇవన్నీ వాడుతుంది చెప్తాను. నువ్వేం ఫీల్ అవ్వద్దమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. లేదు డాడీ, నాకు భయంగా ఉంది. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. చూడమ్మా, ఇప్పుడు నేను బయట ఉన్నాను, మనం రేపు కలుద్దాము. ఏమండి, మనం ఒకసారి మా ఇంటికి వెళ్దామండి. అలాగే.